వెల్కమ్ టు మహి అంటే మహాలక్ష్మి. హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు మీరందరూ? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చి పొగరుబోత చిన్న సింహం గురించి తెలుసుకుందామండి. అనగనగా ఓ అడవిలో జంతువులన్నిటికీ రాజుగా ఒక సింహం ఉంది. దాని కొడుకు చిన్న సింహానికి పొగరు ఎక్కువ, ఎవరి మాట వినేవాడు కాదు, అందరితో మూర్ఖంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడేవాడు. ఒకరోజు సింహంరాజు దగ్గరకు వెళ్ళి, నాన్న నాకు క్యాలిక్యులేటర్ కావాలి, డబ్బులు ఇవ్వు, టౌన్కు వెళ్ళి కొనుక్కుంటాను అన్నాడు చిన్న సింహం. బాబు ఇవాళ వద్దు, రేపు నేను టౌన్కి వెళుతున్నాను, నాతో పాటు వచ్చి క్యాలిక్యులేటర్ కొనుక్కుందువు గానిలే అన్నాడు పెద్ద సింహం. కానీ చిన్న సింహం ససేమీరా వినక నాకు ఇవాళే క్యాలిక్యులేటర్ కావాలి అని మొండి పట్టుబట్టాడు. చిన్న సింహం మరీ మొండి పట్టుపట్టడం చూసి చేసేదేం లేక డబ్బులు ఇస్తూ, ఒక్కడవే వెళ్లకు, దారి తెలిసిన వారిని ఎవరినైనా వెంటకు తీసుకువెళ్ళు అన్నాడు పెద్ద సింహం. అయితే పొగరుతో కళ్ళు మూసుకుపోయిన చిన్న సింహం ఎవరిని వెంట తీసుకెళ్లకుండా ఒంటరిగానే టౌన్కు బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్ళాక చిన్న సింహానికి కుందేలు ఎదురైంది. చిన్నరాజా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగింది. క్యాలిక్యులేటర్ కొనుక్కోవడానికి టౌన్కి వెళుతున్నాను అని చిన్న సింహం చెప్పాడు. టౌన్కి ఏ దారి వెంట వెళ్లాలో చెప్పనా అని కుందేలు అడగగానే చిన్న సింహానికి చర్రున కోపం వచ్చింది. టౌన్కి వెళ్లే దారి నాకు తెలియదు అనుకుంటున్నావా? అన్నీ నాకే తెలిసిన దానిలా నువ్వు దారి చెప్పడానికి వచ్చావా అన్నాడు. అది కాదు, టౌన్కి ఏ దారి వెళితే బాగుంటుందో నీకు తెలియదుగా. అదీగాక టౌన్లో సర్కస్ నడుస్తుంది, సర్కస్ పెట్టినప్పుడల్లా వాళ్ళు జంతువుల కోసం అడవిలో ఏదో ఒక దారిలో గొయ్యి తవ్వుతారు. జంతువులు తెలియకుండా వచ్చి గోతిలో పడిపోతే వారు తీసుకువెళ్ళి సర్కస్లో ఉంచేసుకుంటారు అంది కుందేలు. చిన్న సింహం మరింత పొగరుతో, గొయ్యి తవ్వితే తవ్వుకొని, గోతిలో పడడానికి నేనేమన్నా గుడ్డివాడినా అంటూ ఇక అక్కడ ఆగకుండా ముందుకు సాగాడు. తన మాట వినకుండా చిన్న సింహం వెళ్ళిపోవడంతో కుందేలుకి కోపం వచ్చింది. వెళ్ళు వెళ్ళు, చిక్కుల్లో పడతావు, అయినా మరీ అంత పొగరు పనికిరాదు అంది. చిన్న సింహం కొద్ది దూరం వెళ్ళగానే కోతి ఎదురైంది. ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా టౌన్కి వెళ్ళడానికి సరైన దారి ఏదో నేను చెప్పనా అని చిన్న సింహాన్ని అడిగింది. నేనేమన్నా గుడ్డివానిలా కనిపిస్తున్నానా అంటూ చిన్న సింహం కోతి మీద మండిపడ్డాడు. నువ్వు కళ్ళు లేని గుడ్డివాడికి కావు, తెలివితేటలు లేని గుడ్డివాడివి, అందుకే నేను చెప్పే మాటలు నీ చెవికి ఎక్కడం లేదు అంది కోతి. వెళ్ళవమ్మా, పెద్ద సలహా ఇవ్వడానికి వచ్చావు అని చిన్న సింహం విసుక్కుంటూ ముందుకు నడిచాడు. వెళ్ళు, నువ్వు తప్పక చిక్కుల్లో పడతావు అంటూ ఎగిరి చెట్టు మీద కూర్చుంది కోతి. మరి కొద్ది దూరం వెళ్ళగానే ఉడత ఎదురైంది. అది చిన్న సింహానికి ఇదే ప్రశ్న అడిగింది. చిన్న సింహం ఇక కోపం పట్టలేకపోయాడు. మీరందరూ అసలు నా గురించి ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీలాగే నాకు రెండు కళ్ళున్నాయి, వాటితో నేను అన్నీ చక్కగా చూడగలను. దారిలో గొయ్యి ఉంటే అందులో పడటానికి నేనేమన్నా తెలివి తక్కువవాడినా అని చిన్న సింహం కోపంగా అరిచేటప్పటికీ ఉడత బిక్కమోహం వేసింది. చిన్న సింహం ఉడతను కాళ్ళతో తంతు నా ముందు నుండి పో అన్నాడు. ఉడత ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని చెట్టు ఎక్కేసింది. ఆ చెట్టు పైన కూర్చుని చిన్న సింహం మాటలు విన్న చిలుక రెక్కలు టపటపా కొట్టుకుంటూ, ఈ పొగరుబోతు చిన్న సింహానికి ఇవాళ ఏదో అయ్యింది, ఈ చిన్న సింహం టౌన్కి వెళుతున్న దారిలోనే సర్కస్ వాళ్ళు పెద్ద గొయ్యి తవ్వారు, ఆ గోతిని ఇందాక గడ్డితో కప్పుతుంటే నిన్ను చూశాను అంది చిలుక. చిలుక మాటలు విన్న ఉడత వణికిపోతూ, నువ్వు చెబుతున్నది నిజమేనా అని ఆశ్చర్యంగా అడిగింది. నిజమే చెబుతున్నాను అంది చిలుక. ఉడత కంగారు పడిపోతూ, చిలుకమ్మ నువ్వు త్వరగా వెళ్ళి చిన్న సింహానికి ఈ విషయం చెప్పిరా అని బతిమలాడింది. చిన్న సింహం తిడతాడు, ఆ తిట్లు తినే ఓపిక నాకు లేదు, నేను వెళ్ళను అంది చిలుక. ప్లీజ్ చిలకమ్మ వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళి చిన్న సింహాన్ని రక్షించు అని ఉడత చిలుకను బ్రతిమాలింది. సరే నువ్వింతగా చెబుతున్నావు కాబట్టి వెళుతున్నాను అంటూ చిలకమ్మ చిన్న సింహం వెళ్ళిన వైపే వేగంగా ఎగురుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక చిన్న సింహం ఏడుస్తున్న గొంతు వినిపించింది. చిలుక అటు ఇటూ చూసింది. చిన్న సింహం ఒక గోతిలో పడిపోయాడు, అందులో నుండి బయటికి రావాలనుకున్నాడు కానీ రాలేకపోయాడు. చివరికి ఈ పొగరుబోత సింహం గోతిలో పడ్డాదన్నమాట అనుకుంటూ చిలక చిన్న సింహం దగ్గరకు వెళ్ళింది.
చిన్నసింహం ఏడుస్తూ, ప్లీజ్ చిలకమ్మ, నన్ను ఈ గోతిలో నుండి బయటికి లాగవా అని బ్రతిమలాడాడు. నిన్ను గోతిలో నుండి బయటకు తీసుకురావడం అంత తేలికైన పని కాదు. అయినా ఏమిటి ఇలా ఇరుక్కున్నావు అంది చిలుక. చిలుకమ్మ, ఎలాగైనా సరే నాకు సహాయం చేయి అంది చిన్నసింహం భయంతో వణికిపోతూ. నువ్వు కుందేలు కోతి ఉడతా చెప్పిన మాటలు విని ఉంటే నీకు ఈ గతి పట్టే ఉండేది కాదు కదా. ఎప్పుడు దురుసుగా మాట్లాడుతూ నిన్ను నువ్వు ఎంతో తెలివైన వాడివని అనుకోవడం మంచిది కాదు అంది చిలుకమ్మ నచ్చ చెబుతూ. నువ్వు చెప్పింది నిజమే, నాకిప్పుడే ఆ విషయం తెలిసింది, ఇంకెప్పుడు అలా మూర్ఖంగా ప్రవర్తించను అన్నాడు చిన్నసింహం ఏడుస్తూ. గోతిలో నుండి భయపడటానికి త్వరగా నాకు సహాయం చెయ్యి, లేకపోతే సర్కస్ వాళ్ళు వస్తారు అన్నాడు మళ్ళీ చిన్నసింహం. నేనిప్పుడే వెళ్ళి మిగతా వారిని తీసుకొస్తాను, నువ్వేం భయపడకు అని చెప్పి చిలక వేగంగా ఎగిరి వెళ్ళింది. కొద్దిసేపట్లోనే కుందేలు కోతి ఉడత ఇతర పెద్ద జంతువులను వెంట పెట్టుకుని వచ్చింది. అన్నీ కలిసి చిన్నసింహాన్ని గోతుల నుండి బయటకు లాగాయి. చిన్నసింహం అందరికీ థ్యాంక్స్ చెప్పింది. ఆ రోజు నుండి చిన్నసింహం తన నోటు దురుసుతనాన్ని పగరుబోతుతనాన్ని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి అందరితో స్నేహంగా ఉండటం ప్రారంభించాడు. ఈ కథ ఇంతటితో ముగిసింది. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ను క్లిక్ చేయండి. మీరు గనక ఈ వీడియో మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నేను పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా చేరుతుంది. అలాగే ఈ కథతో పాటు ఈ చుక్కల ముగ్గులు కూడా మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూసే పిల్లలకు పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, అలాగే నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.